ప్రకారం, తన చిత్తం ప్రకారం. ఎందుకంటే దేవుని వాక్యం ఉంటుంది ప్రసంగి మూడులో, ప్రతిదానికి సమయం కలదంట. కాలము సమయం కలదు. ఈ భూమి ఆకాశం కింద ఉన్న ప్రతిదానికి ఈ భూమి పైన కాలము సమయం కలదు. కాలము సమయం అంటే మనం అనుకుంటాం మనం అనుకున్న రీతిగా ఉండాలి, మనం అనుకున్నట్టు ఉంటాం కాలం సమయం కాదు, కాదు కాదు. దేవుడు నిర్ణయించేది కాలము సమయం దేవుని వశం అంట. ఆయన నిర్ణయిస్తారు ఎవరు ఎంతవరకు, ఎవరు ఎంతవరకు ఉండాలో. ఆయన చిత్తం లేనిది ఏది జరగదండి. కార్య ప్రారంభం కన్నా కార్య అంతము శ్రేష్టము, విలువైంది. ఈరోజు మన జీవితంలో మన జీవిత అంతం ఎలా ఉంటుందో నేర్చుకోవాలండి. దేవుని వాక్యంలో ప్రత్యేకంగా తెలియజేయబడుతుంది, ప్రభువా మా దినములు లెక్కించడం మాకు నేర్పించు, దాన్ని బట్టి జ్ఞాన హృదయాన్ని కలిగి ఉంటాం. ఈరోజు ఎంతమందికి వారి దినాలు లెక్క పెడతాం తెలుసు. ఈ మాట నేను చెప్పాలంటే మీరు చచ్చిపోతారా 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 అన్న రీతిలో చాలామంది మాట్లాడతారు. ఈ భూమి పైన జన్మించిన ప్రతి ఒక్కరు మరణించాల్సిందే, ఎవరికైనా అవకాశం ఉందో తప్పించుకోవడానికి. ఈరోజు ఇంత టెక్నాలజీ, ఇంత హంగమా, ఇంత ఇన్వెస్ట్మెంట్. ఈ మధ్య రీసెంట్గా చెప్తారు 2050 కల్లా మనుషుడు చేతులు కావాలంటే ఆర్టిఫిషియల్ గ్రూప్ ఇస్తారంట, కళ్ళు కావాలంటే ఆర్టిఫిషియల్ గ్రూప్ ఇస్తారంట, లంగ్స్ కిడ్నీస్ కావాలంటే ఆర్టిఫిషియల్ చేస్తారంట. కానీ ఆయుష్ పెంచమనండి, చచ్చిన వాళ్ళని లేపనండి.